హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ లైఫ్. ఈ రోజు ఈ వీడియో చాలా స్పెషల్. నాకైతే చూసేటోళ్ళకు బుర్ర పాడైపోవాలి కాలంతే. వీడియో మాత్రం ఫుల్ క్రేజీగా ఉండబోతుంది. వీడియోని కొంచెం కూడా స్కిప్ చేస్తే వీడియో కంటెంట్ అనేది మిస్ అయిపోతారు, వీడియో అర్థం కాదు. చూసే వాళ్ళకు దిమ్మ తిరిగిపోవాలి వీడియో చూస్తే. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మన బైక్ మీద ఒక రైడ్ అయితే పోదాం. మొత్తం రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మీరు పాగలైపోవాలి కాదు చూసేటోళ్ళు. పోయే ముందు మన ఇంటికి తాళ వేసిపోవాలి, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేరు. నేను తప్ప ఇంట్లో ఒక్కడనే ఉంటా కాబట్టి ఇంట్లో ఏమేమో చేస్తుంటా క్రేజీగా. ఎక్కువ శాతం మీది మాకే తింటూ ఉంటా, అవునా కదా చెప్పు. మనం పడుకునే మంచాన్ని అయితే సైడ్ కి జరిపేసిన, పడుకున్నప్పుడు కూడా బైక్ ని వదిలిపెట్టాను. మన బైక్ నైతే పడంతో కట్టేసినాం, ఇప్పుడు అదే పడం మనం తీస్తున్నాం. బైక్ లుక్ అయితే చూడండి, 7 కాడికి పార్ట్స్ అన్ని తీసేసిన, అంటే డిస్మాంటిల్ చేసిన అని అర్థం. విడవాడరా బాయ్, సోది చెప్తుండు అనుకుంటున్నారా? చలో ఇక సోది లేకుండా డైరెక్ట్ మ్యాటర్ కి అయితే వచ్చేస్తా. ఈ విధంగా మన బైక్ ని డిస్మాంటిల్ చేసినాం కదా, ఒక రైడ్ అయితే పోదాం, రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. మన బైక్ ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే అది నేనే చేసుకుంటా, ఎందుకంటే చాలా ఇష్టంగా కొన్నా, దాని పని కూడా నేనే నేర్చుకున్నా. పని నేర్చుకోవడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు మామా, మనం చేస్తుంటే అదే వచ్చేస్తుంది. జస్ట్ మనం ప్రయత్నించాలి, ట్రై చేయాలి, నెవర్ గివ్ అప్ ఎనీ వర్క్. ఫస్ట్ మనం వెనకడుగు వేయొద్దు, ఏదైనా సరే నేను చేస్తా అని ముందడుగు వేయాలి, ముందల నిలబడాలి. చలో ఇక రైడ్ కి అయితే బయలుదేరదాం, రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేద్దాం. చూసే వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే నేను చెప్పబోతున్నా ఇప్పుడు. అవి మనం బండేసుకొని ఓడుతూ ఉంటే వాళ్ళ కళ్ళు ఫోకస్ మన సైడ్ తిరుగుతుంది, ఆటోమేటిక్లీ వాళ్ళు తిరగకుండా కళ్ళు తిప్పేస్తుంది. అట్లా తిరిగిన కళ్ళు ఊకే ఉంటుందా, బ్రెయిన్ కి చేరుస్తుంది. బ్రెయిన్ అప్పుడు ఒక థింక్ అయితే చేస్తుంది. అప్పుడు ఆ బ్రెయిన్ థింకింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ఇడవడరా అయ్యా ఏ విధంగా పోతున్నాడు అని క్రేజీగా ఆలోచన అయితే వస్తుంది. దాని తర్వాత బండి ఎక్కువ రోజులు ఏముంచుకోడు, ఎప్పుడు పడితే అప్పుడు ఏదేదో విప్పుతాడు, ఏదేదో షూటింగ్ చేస్తాడు. ఖచ్చితంగా ఇదే విధంగా చేస్తూ ఉంటే ఆ బైక్ ఉండదు, వాడు ఉండడు. నాకు తెలిసిన వాళ్ళు చూస్తే ఈ విధంగా అనుకుంటారు, కానీ నిజంగా లెజెండ్స్ ఏమనుకుంటారో తెలుసా? వా ఏమైనా చేసుకుంటా బండి, కిరాకుంది బైక్, ఒక్కసారి నడిపితే చాలు అనే ఫీలింగ్స్ లెజెండ్స్ కి అయితే వస్తాయి. లెజెండ్స్ మీరేం టెన్షన్ పడకండి, బైక్ డ్రైవ్ చేయాలనుంటే ఈ వీడియోకు మాత్రమే కామెంట్ చేయండి. అది కూడా నా అడ్రస్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి, దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి ప్లీజ్. ఎందుకంటే నీకు ఇబ్బంది కావద్దు, నాకు కూడా ఇబ్బంది కావద్దు, నార్మల్ గా పని అయిపోవాలంటే. నా అడ్రస్ వచ్చేసి మేడిగడ్డ తాండా అమ్మన్గల్ మండలం మాది. ఈ సరౌండింగ్ చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ దగ్గరకు వస్తా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా, వాళ్ళకు ఒక రైడ్ కూడా ఇస్తాం మామ. అది కూడా బైక్ లేదు అని ఫీల్ అవుతున్న వాళ్ళు మాత్రమే. టెన్షన్ మాత్రం పడకూరి మామ, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు ఇష్టమైన బండే మీరు కొని చూపిస్తారు. ఫస్ట్ ఫ్యామిలీని టెన్షన్ పెట్టకూరు, ఇది ముఖ్యం. నిజంగా చెప్పాలంటే మామ నేను ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే తీసుకున్న బైక్, ఇది నిజం. ఈ బైక్ నాకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టి తీసుకున్నా, బైక్ మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా. తర్వాత మెయింటెనెన్స్ మొత్తం మనదే. ఒక డైలాగ్ కూడా ఉంది టిల్లు మూవీలో, చూసిరు కదా, వస్తువుని కొనడం కాదు ఉన్న వస్తువుని ఏ విధంగా మెయింటైన్ చేయాలో తెలిసి ఉండాలి. ఫస్ట్ కొనడం ఈజీ మావా, మెయింటైన్ చేయడమే దూల తీరిపోతుంది. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, కాగితాల నోట్లు ఇట్లా పట్టుకొని ఇట్లా పోయి తీసుకొని వచ్చేస్తావు, దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు, దూల దూల తీరిపోతుంది. దాన్ని మెయింటైన్ చేయాలంటేనే జస్ట్ మెయింటెనెన్స్ హెవీగా ఉంటది, చెప్తున్నా కదా ఫ్రాంక్ గా, అనుభవిస్తున్నా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. బట్ మావా నిజంగా చెప్తున్నా, నడుపుతున్నప్పుడు వచ్చే ఫీల్ మరి ఏం చేసినా రాదు మావా, అందుకోసమే ఈ బండి నే కొనేసి. కొనడం అయితే కొనేసిన, దానికి ఏమైనా రిపేర్ వస్తే మావా మెకానిక్ నేను అయిపోయినా, దానికోసం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మామ మనం సాల్వ్ చేసేస్తాం ఖచ్చితంగా. అందుకే ఎంతో ఇష్టంగా కొన్న బైక్ ని, ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే మనమే చూసుకుంటాం, ఎందుకంటే బైక్ తీసుకున్న ఎంబడే అని నేర్చుకున్నాం. నేనేదో షోరూమ్ కి పోయి అక్కడ వాళ్ళ దగ్గర పని చేసి అదంతా నేర్చుకోలేదు మామ, మనకిష్టమైన బండి మీదనే ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు బండి మొత్తం ఇప్పేసిన చూడండి, కల్లారా మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు బైక్ మొత్తం ఒక్క పార్ట్ లేకుండా మొత్తం తీసేసిన, సింపుల్ గా మామ చిన్న బండి కంటే పెద్ద బండి చాలా సింపుల్ గా రిమూవ్ చేసేయచ్చు పార్ట్లుగా విడితీయొచ్చు బైక్ నైతే. అందరు కామన్ గా పెట్టే కామెంట్స్ ఏంటిదంటే, మావా అనా బైక్ ని మాడిఫై చేపి, అనా బైక్ ని మాడిఫై చేపి. తమ్ముళ్ళారా మాడిఫై చేపిస్తా, బట్ టైం ఉంది మావా. మాడిఫై చేపియాలంటే ఇమీడియట్లీ 50,000 కావాలి మావా, మన దగ్గర అంత క్యాష్ లేదు, అందుకే మనం వెనకాడుతున్నాం అంతే తప్ప మనం మాడిఫై చేపియలేక కాదు. ఎవరికి ఉండదు మావా మాడిఫై చేపియాలని సొంత బైక్ ని, అందరికి ఉంటది, కానీ డబ్బు కాడికి వస్తేనే ఆలోచిస్తాం. డబ్బులు ఊరికే రావు మావా, ఎవరికి కష్టపడితే తప్ప డబ్బులు చేతికి రావు. చూడండి బైక్ పార్ట్స్ మొత్తం తీసేసిన ఏ విధంగా కనిపిస్తుందో చెప్పండి. లైక్ ఈ విధంగా నేను ఎక్కడ చూసినా అంటే మన బైక్ ని ఫస్ట్ టైం షోరూమ్ లో చూసిన, బైక్ షోరూమ్ లో వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా బైక్ పార్ట్స్ మొత్తం తీసేసి సర్వీసింగ్ అయితే చేస్తారు మామా. మీరు నమ్ముతారో నమ్మరో మామా, నా ఫస్ట్ సర్వీసింగ్ కి 8,000 అయితే అయిపోయింది మామా బైక్ సర్వీసింగ్ చేయించినప్పుడు. నేను సర్వీసింగ్ సెంటర్ లో ఏ విధంగా మన బైక్ ని చూశానో అదే విధంగా సేమ్ ప్యాటర్న్ మనం కూడా తయారు చేసేసాము. ఇప్పుడు చూడండి మాడిఫై అంటే ఏం లేదు మామా, రెండు డోమ్లు చేంజ్ చేయాలి, ముందర వైజర్
చేంజ్ చేపిస్తే అది మాడిఫై లెక్క కనిపిస్తుంది ఆటోమేటిక్లీ. గానీ ఫుల్ మాడిఫై చేపియాలంటే ఆషామాషి కాదు మామ, మొత్తం బైక్ చేంజ్ అయిపోతుంది దాని వల్ల. సో ఒకటేసారి ఫుల్ మాడిఫికేషన్ చేపిద్దామని నా ఆలోచన. అందుకే నేను ఆగుతున్నా చిల్లర చిల్లర మీద మీద చేంజ్ చేపించేసి కథలు మింగుడు కాదు. అందుకే ఒకటేసారి ఫుల్ మాడిఫికేషన్ చేపిద్దామని ఆలోచన నేనున్నా. అందుకే ఇప్పుడు ఆపుతున్నా. ఇప్పటి వరకు నా బండి మీద పేరు కూడా కొట్టియలేదు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ది. కొట్టిద్దాం కొట్టిద్దాం అనుకుంటున్నా గానీ కొట్టియడం లేదు. ఎందుకంటే ఆలోచిస్తున్నా ఫుల్ గా మాడిఫికేషన్ అయితే చేపిద్దామని థింకింగ్ చేస్తున్నా మామ ఇప్పటికైతే. కానీ పక్క ఒక్క రోజు చేపిస్తా, ఖచ్చితంగా చెప్తున్నా కదా, పక్క చేపిస్తా ఏదో ఒక రోజు. ఇప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవు, ఆలోచిస్తున్నాం రేపటి నాడు ఎట్లుండో తెలియదు, పైసలు వస్తాయి కదా, చేపించి మీ అందరికి చూపిస్తా మామ. నిజంగా చెప్తున్నా ప్రస్తుతానికి మన బైక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది మామ. పార్ట్స్ విప్పిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి మామ. బాగుందా బాగలేదా అని కామెంట్ చేయాల్సింది మీరే ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, మీరు ఫ్రాంక్ గా చెప్తారు కాబట్టి మీకే చెప్తున్నా ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి మన బైక్. ఒకవేళ మీరు బ్యాడ్ కామెంటే చేద్దాం అనుకుంటే బ్యాడ్ లో కూడా మంచిగా కామెంట్ చేయరు మామ, నేనేం ఫీల్ గాను. బట్ ఫ్యామిలీ జోలికి రాకుర్రి, ఇంటికొచ్చి మరి మింగుతా కూర్చుని మర్తవేటి. నా దగ్గర ఏమైనా తప్పు ఉంటే నన్ను మన్నించురి మామ, బట్ బ్యాడ్ కామెంట్స్ లో కూడా మంచిగా చేయుర్రి, నేను వద్దంటలేను. అర్థమైంది కదా మామ. ఇక చలో మామ, ఇవన్నీ ఆపేసి మనం మెయిన్ కంటెంట్ కి అయితే వెళ్ళిపోదాం మామ. ఇక ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే మామ, బైక్ మొత్తం డిస్మాంటిల్ చేసిన, అంటే పార్ట్స్ అన్ని రిమూవ్ చేసిన మన బైక్ మీద ఉన్న పార్ట్స్ ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంటది మామ. అప్పటి నుంచి బైక్ మొత్తం ఇదే విధంగా నడుపుతున్నా, దీంట్లో ఏం ఫరక్ లేదు. సైడ్ కు ఉన్న ప్యానల్స్ డోమ్స్ లేవు, అండ్ ముందలున్న వైజర్ లేదు, దాని మీద ఉన్న మిర్రర్స్ లేవు, బైక్ వెనకల టైర్ మీద ఉండాల్సిన మడ్గాల్ లేదు. టోటల్ డిస్మాంటిల్ అయితే చేసేసినాం మామ. మరి డిస్మాంటిల్ వీడియో ఏది బ్రో అని మీరు అడగొచ్చు. ఆ వీడియో బైక్ ని డిస్మాంటిల్ చేసిన ఫుల్ వీడియో అయితే లేదు మామ, మొత్తం షార్ట్స్ రూపంలోనే తయారు చేసి షార్ట్స్ లోనే పెట్టేసిన, చూడండి కావాలనుకుంటే. ప్యానల్ వైజర్ వన్ని ఫిట్టింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉంటది మామ, చూడండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు గనక ఇప్పటికి కూడా చూస్తూ ఉంటే మామ, ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఏం మునిగిపోదు. దెన్ యూ విల్ సపోర్ట్ మీ అండ్ కామెంట్ దిస్ వీడియో, ఐ విల్ మీట్ యూ కన్ఫర్మ్లీ. ఎవరైనా సరే మనల్ని మీట్ అవ్వాలి అనుకుంటే మామ, మీ అడ్రస్ ఫుల్ గా డీటెయిల్ గా పెట్టండి, నంబర్ పెట్టకండి ప్లీజ్, ఓన్లీ అడ్రస్ మాత్రమే పెట్టండి. పర్సనల్ గా మనం మీట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, అంటే డైరెక్ట్ గా మనకు మెసేజ్ చేయండి మామ, రిప్లై ఖచ్చితంగా ఇస్తా, చెప్తున్నా కదా, ఆల్రెడీ ఇచ్చినా కూడా చాలా మందికి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మేడిగడ్డ వినోదాన్ని కొట్టండి మామ, మన ఐడి వస్తుంది, ఓపెన్ చేసి నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తా. ఒక తమ్ముడైతే పదే పదే మెసేజ్ అయితే చేస్తుండు, తమ్ముడు ఖచ్చితంగా నీకైతే మీట్ అయితే తమ్ముడు. తమ్ముడు పేరు వచ్చేసి వర్షిత్ తలకొండ పల్లి సైడ్ అయితే ఉంటాడు. ఈ వీడియో కనుక అతను చూస్తే నాకు చాలా సంతోషం తమ్ముడు, ఖచ్చితంగా ఫస్ట్ మీట్ అయ్యేది నిన్ను మాత్రమే. వెయిట్ ఫర్ కొన్ని డేస్ అయితే టైం పడుతుంది మామ, ఖచ్చితంగా మీట్ అయితే తమ్ముడు నిన్నైతే. చెప్పండి మామ బైక్ గురించి ఏమైనా కామెంట్ చేయండి, ఎట్లుంది బైక్, ప్యానల్ ఇప్పితే డోమ్ ఇప్పితే వైజర్ ఇప్పిన తర్వాత బైక్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అవన్నీ పార్ట్స్ తోటి బాగుందా లేకపోతే పార్ట్స్ లేకుండా బాగుందా చెప్పండి మామ, కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం మామ ఫైనల్ గా. ఇక్కడ పెట్రోల్ కొట్టించి పెట్రోల్ బంక్ వాళ్ళని షాక్ చేసి చలో ఇక ఈడ నుంచి మళ్ళా రిటర్న్ అయితే అయిపోదాం. ఒక 2-3 షార్ట్స్ రీల్స్ అవన్నీ తీసుకొని అయితే బయలుదేరదాం. ఎక్కువ కూడా ఏమద్దు, ఒక 200 చాలు, ఎక్కువ ఎందుకు మనకు, ఈ నిన్నే తిరుగుతున్నాం కాబట్టి తక్కువనే ఖర్చు ఎక్కువ చేయొద్దు, ఆలోచించి చేయాలి ఏమన్నా ఉంటే. యాక్చువల్ గా మనం ఈ ప్యానల్ తీసింది ఎందుకంటే మామ, పబ్లిక్ రియాక్షన్స్ కోసం. పబ్లిక్ రియాక్షన్స్ తీద్దాం అనుకుంటే కరెక్ట్ క్యాప్చర్ అయితే చేయలేదు మామ మన కెమెరా. కానీ కెమెరా బాగానే క్యాప్చర్ చేస్తుంది, కానీ వీడియో తీసేటప్పుడు చాలా స్పీడ్ మోషన్ లో తీసారు మామ. సో దాని వల్ల ఎంత స్పీడ్ పోతుందో కనిపిస్తుంది కదా మామ, ఇక్కడ టోటల్ రియాక్షన్స్ అయితే లాస్ అయిపోయినా. యాక్చువల్ గా పబ్లిక్ రియాక్షన్స్ కోసమే మనం బైక్ ని బయటికి తీసుకొచ్చినాం. ఈ విధంగా కూడా ఇట్లా చేసిన తర్వాత కూడా పబ్లిక్ రియాక్షన్స్ చూస్తారని, వేరే లుక్ అయితే ఇస్తారని ఈ విధంగా అయితే చేసుకుని తీసుకొచ్చినాం మామ. కానీ ఏమైంది లాస్ట్ కి, ఈ విధంగా అయితే అయిపోయింది మామ. చాలా స్పీడ్ మోషన్ లో అయితే వీడియో రన్ అవుతుంది, అదే షాక్ అవుతురు నేను ఈ వీడియో. నేను ఆఫ్టర్ తర్వాత వీడియో చూసిన తర్వాత నాకు అర్థం అయింది ఈ వీడియో ఈ విధంగా స్పీడ్ మోషన్ లో రికార్డింగ్ అవుతుంది అని. ఇక అప్పుడు అనుకున్న షర్ట్ మంచి రియాక్షన్స్ అయితే లాస్ అయిపోయినా అని. ఏం కాదులే మామ, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కాకపోతే మళ్ళీ ఇంకోసారి మా తమ్ముళ్లకు సరిగా తీయడం రాక ఈ విధంగా అయితే తీసారు మామ. ఏం చేయలేము, ఇక దీన్ని ఏదో విధంగా ఎడిట్ చేసి పెట్టేయాలి, ఇక అదే ఆలోచిస్తున్నా. రోడ్ రైడ్ అయిపోయిన తర్వాత సైడ్ కైతే వెంచర్ ఉండే మామ, సో దాంట్లో రీల్స్ షార్ట్స్ ఇవన్నీ ఈయన దిగేనికైతే వచ్చేసినాం ఫైనల్ గా. చూడండి ఇప్పుడు ఆ వెంచర్ లో పోయిన తర్వాత చూసిన మామ వీడియో స్పీడ్ మోషన్ లో రికార్డ్ అయిందని. సో ఇక ఏం చేయలేని సిచ్యువేషన్, అయినా ఏం పర్లేదు, దీన్ని ఎట్లనో ఎడిట్ చేద్దాం అని అనుకున్నా మామ. ఎడిట్ చేయడం చాలా కష్టం మామ. సో ఈ వెంచర్ లో ఒక 2-3 రీల్స్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం అని వెంచర్ సైడ్ అయితే వచ్చేసినాం మామ. బైక్ లుక్ ని చూసి ఇప్పటికైనా కామెంట్ చేయండి మామ. అప్పటి నుంచి కామెంట్ చేయకపోతే ఇప్పుడైనా స్టిల్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే పోయి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి మామ. బైక్ ఈ విధంగా ఉంది, బాగుందా బాగలేదా అది మీ ఒపీనియన్, బట్ బ్యాడ్ గా మాత్రం చేయకండి. రెండే కామెంట్లు, బాగుందా, బాగుంది బ్రో, లేకపోతే బాగాలేదు బ్రో. ఓకే బాగాలేకపోయినా ఏం పర్లేదు,
బాగున్నా ఏం పర్లేదు బ్రో, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఖచ్చితంగా మీరు చేస్తారని నమ్మకంతో ఈ విధంగా అయితే మాట్లాడుతున్నా, థ్యాంక్ యూ. సో వీళ్ళే మా తమ్ముళ్ళు, సో వీళ్ళే వీడియోలు తీస్తున్నారు. ఇప్పుడు మన బండి ఫ్రంట్ సైడ్ చూస్తుంటే మామ ఈ విధంగా ఉంది చూడండి, బ్యాటరీ, డోమ్, హ్యాండిల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం విప్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే లుక్ ఉంది మామ. చలో ఇక ఇక్కడ నుంచి వేరే వెంచర్ కి అయితే వెళ్దాం, అక్కడ కొన్ని షార్ట్స్ అయితే తీసుకుందాం. మళ్ళా వెంచర్ హైలైట్ ఉంటుంది మామ, పెద్దగా ఉంటుంది. అండ్ రోడ్ కూడా ప్లెయిన్ బ్లాక్ కలర్ ఉంటుంది, ఇక్కడ చూసారు కదా మొత్తం మట్టి మట్టి ఉంది. సో ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్ చేసి వేరే వెంచర్ కి అయితే వెళ్తున్నాం. ఈ విధంగా నడుపుతుంటే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మామ. అండ్ హ్యాండిల్ కూడా చాలా రఫ్ గా మూవ్ అవుతుంది. డోమ్స్ ప్యానల్స్ వైసర్ ఉన్నప్పుడు చాలా వైడ్ గా అనిపించేది బైక్ మొత్తం, ఇప్పుడు ఏం లేదు, మొత్తం రఫ్ అండ్ టఫ్ అయితే నడపవచ్చు ఈ విధంగా. బట్ ఈ విధంగా మనం ఎక్కువ రోజులు నడపొద్దు, నడపలేము కూడా, ఉంచొద్దు, ఉంచుకోలేము కూడా, ఎందుకంటే గుడిసి పోతుంది కాబట్టి. ఎట్లుందో అట్లా ఫిట్టింగ్ చేసి మళ్ళీ పెట్టేయాలి ఖచ్చితంగా. మా యొక్క కష్టం గురించి అయితే చెప్తాము, నిజమే అది, ఎవరికైనా అడగండి, ఎడిటింగ్ చేసే వాళ్ళకు మాత్రమే ఆ కష్టం వ్యాల్యూ తెలుసు. మామ ఒక 10 నిమిషాలు వీడియో చేయాలంటే ఎన్ని రోజులైనా పడుతుంది, ఎన్ని గంటలైనా పడుతుంది, దాన్ని 10 సార్లు కాదు 100 సార్లు చూడడానికి కూడా వెనకాడాడు. అదే ఎడిటర్ పని. ఒక్క వీడియోని ఎడిట్ చేయాలంటే మామ షార్ట్ సినుగుతుంది, నేను చెప్తున్నా కదా. ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియో తీసి నేను ఒక దగ్గర 5-6 డేస్ అవుతుంది, ఇప్పటి వరకు స్టిల్ ఎడిట్ చేస్తూనే ఉన్న మామ, ఇంకా అయితేనే లేదు. ఒక్క వీడియో ఎడిట్ చేయాలంటే బ్రెయిన్, బాడీ అన్ని సహకరించాలి, సపోర్ట్ చేయాలి, అయితేనే ఆ వీడియో సక్సెస్ఫుల్ గా క్లీన్ గా క్లియర్ అవుతుంది. మోస్ట్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి తర్వాత వీడియో ఫస్ట్ క్లిప్స్ తీసుకుని దాని తర్వాత మనం ఇంటికి పోయి, ఇంటికి పోయిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయాలి. క్యాప్కట్ యాప్ లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళా దానికి ఒక 1/2 గంట టైం పడుతుంది అప్లోడ్ గానీ, దాని తర్వాత మనం ఎడిట్ చేయాలి. ఆ ఎడిటింగ్ చేసే టైంలో ఎవడైనా పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, అది ఆడికి ఆగిపోతుంది. మళ్ళీ రావాలి, మళ్ళా చూడాలి, ఏదో ఒక క్లిప్ మిస్ అయితే మళ్ళీ దాన్ని పెట్టాలి. పెద్ద దమ్మకరప్ అని నిజంగా చెప్తున్నా. 10 నిమిషాల వీడియో కూడా 10 రోజులు కూడా పడుతుంది మామ, నిజంగా చెప్తున్నా. ఎడిటింగ్ చేసే వాళ్ళకు మాత్రమే అది తెలుసు. మీరు జస్ట్ 5 నిమిషాలు చూడంగానే ఏముందిరా ఇందులా, ఏం లేదు, ఏం మ్యాటర్ లేదు, ముంగు లేదు అని ఓపెన్ గా మాట్లాడతారు. ఒక్క 10 నిమిషాల వీడియో అలా చెప్పే వాళ్ళకి చెప్తున్నా మామ. 5 నిమిషాలు చూసి, 2 నిమిషాలు చూసి ఏముందిరా వీడియోలా అని చెప్పకండి. ఎడిట్ చేసే వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ వాల్యూ ఏంటిదో. ఎడిటర్స్ కూడా సపోర్ట్ చేయకపోతే ఇక దండగానే, మీరు కూడా దండగానే. ఇక ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు మామ చెమటలు ఆడుతున్నాయి నాకు, ఇక్కడ చెమటలతోటి నేను తడిసిపోతున్నా. వాయిస్ ఓవర్ ఇస్తుండగానే చేతులు, బాడీ మొత్తం చెమటలతోటి తడిసిపోయినా అయినా ఐ కెన్ డూ, ఎందుకంటే మనం వెనకాడం కాబట్టి మనం ఏ చెమటలు వచ్చినా సరే, ఏ మేం వచ్చినా సరే, వీడియో అంటే వీడియో మనం ఖచ్చితంగా తీయాలనుకుంటే తీస్తాం, బరాబర్ తీస్తాం, బరాబర్ వీడియో అప్లోడ్ చేస్తాం మామ. అట్లుంటది వాళ్ళ మనతోటి 5 మినిట్స్ కే మీకు ఏం మునిగిపోదు మామ. ఒక్కసారి ఒక 5 నిమిషాల వీడియో అయినా ఎడిట్ చేసి చూడండి, ఏ విధంగా చేస్తారో చూస్తా, ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి తెలుస్తుంది మీకు కూడా. సో మీరు ఒక 2 నిమిషాలు చూసి ఏం లేదురా భయ్ అని లైట్ తీసుకుంటారు. మీకే చెప్తున్నా అట్లా చెప్పేటోళ్లకు. సో మీరే చెప్పండి, వీడియో ఎడిట్ చేయనీకి ఎంత టైం తీసుకుంటారు అండ్ ఎంత ఎన్ని నిమిషాలు అయితే తీసుకుంటారు? వీడియో ఎడిటర్స్ కష్టాలు వీడియో ఎడిటర్స్ మాత్రమే తెలుసు. మనం ఏదో ఇక చిన్న చిన్నగా ఎడిట్ చేసుకుంటున్నాం, ఇక హై లెవెల్ మూవీస్, ఒక షార్ట్ ఫిల్మ్స్ అవి ఎడిట్ చేసేయాలంటే ఎన్ని రోజులనే పడుతుంది మామ, ఎన్ని రోజులు కాదు దగ్గర నెల కూడా దాడుతుంది ఒక్కొక్కసారి. ఇంకా హై లెవెల్ మూవీస్ ఉంటే సంవత్సరాలు కూడా పడుతుంది మామ, మీకు ఒక్కసారి చూడడానికి ఇంత ఇబ్బంది. మేము పదే పదే చూసి మరి ఎడిట్ చేస్తూ ఉంటాం, ఎన్ని సార్లు చూస్తామో మాకు కూడా తెలియదు, అన్ని సార్లు చూసి ఎడిట్ చేస్తాం. ఎడిటింగ్ చేయడం ఎంతో కష్టం మామ, అయినా మేము ఎడిటింగ్ చేస్తాం. ఎడిటింగ్ చేసే వాళ్ళని తక్కువ అంచనా వేయకండి, వాళ్ళ గనక కాలిందనుకో ఉన్నది తీస్తారు, లేని పెట్టేస్తారు. ఏది అంత సులభం కాదు, ఏది అంత సులభంగా రాదు, అక్కడ గుర్తు పెట్టుకోండి అంతే. మన బైక్ తీసుకుని 2.5 ఇయర్స్ అయితే అవుతుంది మామ. నేను కొన్నప్పుడు బైక్ ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తున్నాం మామ. కొనడం ముఖ్యం కాదు మామ, కొన్న వస్తువుని ఎట్లా మెయింటైన్ చేయాలనేది ముఖ్యం. 100,000 రూపాయలు పెట్టి ఒక్కటేసారి కొనిస్తాం కానీ దాన్ని మెయింటైన్ చేయాలంటేనే గట్స్ ఉండాలి. వెంచర్ లో అయితే ఎంటర్ అయిపోయినాం, చూస్తున్నారు కదా ఇదే వెంచర్, స్మూత్ గా ఉంటది, బ్లాక్ రోడ్. ల్యాండ్ కొనాలంటే డిమాండ్ కూడా ఎక్కువనే ఉంటది మామ. ఇక్కడ వెంచర్ లో రీల్స్, షార్ట్స్ అన్ని తీసుకున్నాం. రీల్స్ కనుక చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోయి చూడండి, షార్ట్స్ కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మామ, చూసే వాళ్ళు చూడండి. అండ్ ఇప్పుడు మన వ్లాగ్ అయితే కంప్లీట్ గానికైతే వచ్చింది మామ, ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మా ఊర్లో అయితే ఎంటర్ అవుదాం, మా ఊరికి అయితే బయలుదేరుదాం. ఇక చలో లెట్స్ గో టు రిటర్న్ మై హోమ్. మన బైక్ ఎట్లుందో కామెంట్ చేయండి మామ, పార్ట్స్ చూపిన తర్వాత బాగుందా, పార్ట్స్ తోటి బాగుందా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సింది, తప్పదు, తప్పదంటే తప్పదు. అండ్ కొత్తగా చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రేపు పార్ట్ 2 వీడియో, పార్ట్స్ బిగించే వీడియో ఉంది.
ఉంది మామ. పార్ట్స్ ఏ విధంగా ఫిట్ చేయాలో చాలా డీటెయిల్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వెయిట్ చేస్తూ ఉండండి, ఈ వీడియో తర్వాత ఆ వీడియో కన్ఫర్మ్ గా వస్తుంది మామ, చూస్తూ ఉండండి అంతే. ఇప్పుడు మా ఊరికి అయితే బయలుదేరుతున్నాం మామ, స్కిప్ చేయకుండా మాత్రం వీడియోని చూస్తూ ఉండండి అంతే చాలు, అది నాకు ఎక్కువ. ఇప్పుడు మా ఊరి సైడ్ అయితే టర్న్ తీసుకుని మా ఊర్లో అయితే ఎంటర్ కావాలి. ఎంటర్ అవ్వగానే రియాక్షన్స్ ఎట్లెట్లు ఉంటాయో అన్ని క్యాప్చర్ చేద్దాం. బట్ మా ఊర్లో మాక్సిమం ఎవరు ఉండరు, ఉన్న వాళ్ళతో క్యాప్చర్ అయితే చేసుకుందాం మామ. ఫస్ట్ రియాక్షన్స్ ఏ విధంగా చూస్తారు అనేది ఖచ్చితంగా చూసేటోళ్ళు బుర్ర పాడైతే అయిపోవాలి, ఖచ్చితంగా అయిపోతుంది కూడా. రియాక్షన్స్ క్వాలిటీగా రాకున్నా మంచిగానే కనిపిస్తుంది మామ, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి వీడియోని చూసేటోళ్ళు అయినా సరే. 100 మందికి రీచ్ అయితే కనీసం ఇద్దరైనా నా వీడియోని పర్ఫెక్ట్ గా చూస్తారని కోరుతున్నా. ఇద్దరిలో నువ్వు ఒకటివి అది గుర్తుపెట్టుకో మామ, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ వీడియోకి నువ్వు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే, అండ్ చేస్తావు కూడా. బుర్ర పాడు రియాక్షన్స్ అయితే ఉంటాయి. ఫైనల్ గా మా ఊర్లో అయితే ఎంటర్ అయిపోయినా, బురాన్ ఉంటది అంటున్నా కావాలి. ఊర్లో ఎంట్రీ మామూలు కూడా మామ, అన్ని కళ్ళు మన మీదనే ఉంటది. ఈడబడ్ర బైక్ ని ఈ విధంగా చేసుకుని పోతున్నాడు అని అనుకోవాలి, కాలి బురాన్ ఉంటది. ఫైనల్ గా మా ఇంటి దగ్గరకి అయితే వచ్చేసిన, అసలైన మన ట్రూ సబ్స్క్రైబర్స్ మన ఫ్యాన్స్ ఇక్కడనే ఉన్నారు చూడండి, కాలి బురాన్ ఉంటది వాళ్ళతో. మన నిజమైన ట్రూ సబ్స్క్రైబర్స్ వీళ్ళే మామ, వీళ్ళతో మామూలుగా ఉండదు. చిన్నపిల్లలే కదా అని లైట్ తీసుకున్నారు అనుకో, కాలి బురాన్ ఉంటది మళ్ళీ వాళ్ళతోటి. నిజం చెప్పాలంటే మామ మనల్ని ఫుల్ సపోర్ట్ చేస్తారు, అన్న నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి, నువ్వు పో, నువ్వు ఏలనా మేము ఉంటాం నీతోటి అని చెప్తారు. ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారు మనల్ని. ఫ్యాన్స్ అంటే ఆశామాసి ఫ్యాన్స్ కాదు మామ, ఏమైనా ఆపద వస్తే అడ్డంగా నించుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అడ్డంగానే నించుంటారు. చిన్నపిల్లలే కదా అని తక్కువ నుంచి వేసుకోకూరి మామ, కాలి వాళ్ళతో బురాన్ ఉంటది అంటున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరైతే ఉంటారు మామ చూడండి, కాలి వాళ్ళతోటి పెట్టుకుంటే కథం, ఇక ముందలోడు కథమే. ఇక రాళ్ళు గీళ్ళు పట్టుకుని తిరుగుతారు ఇక చుట్టుపక్కల, ఎవడైనా అడ్డం వచ్చింది అనుకో కథం ఇక మామ. మనకైతే ఫుల్ సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా మామ, వీళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా మనకు ఉంటది, ఎప్పటికైనా ఉంటది. ఏ టైం గానే సరే, నైట్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే, తమ్ముడు సపోర్ట్ కావాలరా అంటే అన్న చలో అన్న ఏం చేయాలి చెప్పాను ఒక్కటే మాట, కాలి బురాన్ ఉంటది వాళ్ళతోటి చెప్తున్నా ముందే. చూడనికి చిన్నపిల్లలే కొడతారు మామ, వాళ్ళతోటి పెట్టుకున్నారు అనుకో కథం, ఇక ఇంట్లోకి వెళ్ళి లేవగొడతారు వాళ్ళు సీదా. అట్లుంటది వాళ్ళతోటి, పెట్టుకోవద్దు ప్లీజ్. ఏమైనా కిరికిరి అయిందనుకో అడ్డంగా మధ్యలోకి వెళ్ళి లేపుకొని వెళ్ళిపోతారు మామ అట్లాంటోళ్ళు. ఇల్లు ఇళ్లతో ఎంత డేంజర్ అంటే అంత డేంజర్, బురాన్ ఉంటది. మళ్ళీ వాళ్ళు చూపించే ప్రేమ మామూలుగా ఉండదు మామ, కాలి వాళ్ళు చూపించే ప్రేమతోటే ముందులలో పని అయిపోతుంది మామ. ఆ విధంగా అయితే ప్రేమ చూపిస్తారు వాళ్ళు బురాన్ గా మామ. చాలా డీటెయిల్ గా అయితే కేటీఎం ఆర్సీ డోమ్స్ అండ్ వైజర్ మొత్తం ఫిట్టింగ్ అయితే చేయబోతున్నాం మామ. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి, ఒక 2-3 డేస్ లో అది కూడా వచ్చేస్తుంది. సో ప్రతి బోల్ట్ కాడ అయితే డిస్కస్ చేద్దాం, బోల్ట్స్ కానీ మన క్లిప్స్ కానీ అవన్నీ ఏ విధంగా ఫిట్ చేయాలో చాలా డీటెయిల్ గా అయితే చూపించబోతున్నా. పెట్రోల్ ట్యాంక్ కానీ ఎట్లా కూర్చోబెట్టాలి అంతా డీటెయిల్ గా అంటే చాలా డీటెయిల్ గా అయితే చూపిస్తా. స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం కంప్లీట్ చేస్తున్నారని అనుకుంటున్నా గాయ్స్. బైక్ మొత్తం ఈ విధంగా పార్ట్స్ అయితే ఉంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం అయితే ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. చూసారు కదా మన బైక్ వైజర్ కానీ డోమ్స్ కానీ పెట్రోల్ ట్యాంక్ బ్యాక్ సీట్ అన్ని ఇన్నే ఉన్నాయి మామ. ఇక చలో ఇక బైక్ ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మామ, చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మామ మీ అందరి గురించి ఒక మంచి మాట అయితే చెప్తా, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అండ్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, స్లోగా డ్రైవ్ చేయండి, స్పీడ్ పోకండి, ప్రాబ్లమ్ లో పడకండి ప్లీజ్. ఉన్నది ఒకటే లైఫ్, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నలుగురితో నవ్వుకుంటూ ఉండాలి, ఇది మన పాలసీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ మామ. ఫైనల్ గా ఒక కామెంట్ అయితే చేయండి మామ, కాలి బురాన్ ఉంటుందని కామెంట్ అయితే చేయాల్సింది కోరుతున్నా. థ్యాంక్ యూ. టోటల్ పార్ట్స్ ఫిట్టింగ్ వీడియో అయితే 2-3 డేస్ లో అయితే వచ్చేస్తుంది, స్కిప్ చేయకుండా వీడియోని చూడాల్సిందిగా కోరుతున్నాం మామ.